చాలా ఇబ్బందిలో ఉన్నా త్వరగా అంటే ఎంత దేవుణ్ణి సన్నిహితంగా ఉంటే మనం ఆ మాటలు మాట్లాడగలం కదా. అందుకే నేను ఎక్కువ ప్రార్థనలో పట్టు కలిగి ఉండాలి అని మాట్లాడుతూ ఉన్నాను. దేవా నా త్వరగా నాకు త్వరపడి నాకు ఉత్తరం ఇమ్ము. మరి అప్పుడు నాకు నేను ఇబ్బందిలో ఉన్నాను, చాలా ఇబ్బందిలో ఉన్నప్పుడు నువ్వు కలవరపడాల్సిన పని లేదు. నిన్ను విడిపించే దేవుడు గొప్ప దేవుడు, గొప్ప రక్షకుడు నీకున్నాడు కనుక ఇబ్బందులను మొరపెట్టడం నేర్చుకోవాలి. అంతేకాదు 72:12 కూడా చూడండి, గ్రంథకర్త 72:12 కూడా చూసినట్టే ఆయన మాత్రమే మనల్ని విడిపిస్తాడంట. దరిద్రుల మరణ మొరపెట్టగా ఆయన వారిని విడిపించును, దీనులను నిరాధారులను. అక్కడ ఏమన్నా అసలు ఆధారం ఉందా మరి? దీనులను నిరాధారులను, ఒకవేళ నాకే ఆధారం లేదే, అయ్యో నాకే రికమెండేషన్ లేదే, అయ్యో నాకెవరు సహాయం చేస్తారు ఈ బాధలో నుంచి, అసలు ఏంటి నా పరిస్థితి ఏంటి అని ఒకవేళ నువ్వు నిరాశపడుతున్నావేమో, నీకు ఒక దేవుడు ఉన్నాడు, నీకు ఒక తండ్రి ఉన్నాడు, నీకు కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు. కాబట్టి ప్రేమేంటే వారులారా, ప్రార్థన మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తుంది. అంతేకాదు చూడండి పెద్ద, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయగలరు. నిజమే కదా, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. నువ్వు అనుకో ఇలా జరుగుద్దని, ఇలా చేస్తాడని దేవుడు నువ్వు అనుకో, కానీ ఆయన చేస్తాడు ఆశ్చర్య కార్యాలు. ఎప్పుడు నువ్వు ప్రార్థించినావు? యోనా గారు చాప గర్భంలో ఉండి కూడా ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ఒకవేళ అబ్బా నా బాధలు మీకు తెలియదులేండి, నేను చాలా బాధ అనుకుంటున్నావు, అంతకంటే బాధ సరాలు. సముద్రంలో చాప పెద్ద తిమింగలం, తిమింగం కడుపులో ఉండి అసలే అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి బాబు. అంటే ఎక్కడ ఎటువంటి పరిస్థితిలో ఉండి మనం ప్రార్థించినా ఆయన వినటానికి సిద్ధంగా ఉన్నారు. మరి కనుక ఆయన ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. చూడండి కీర్తన 77:1 కూడా అంటాడు, నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుచున్నాను, ఆయన మనవి చేదును. దేవుడు నాకు చెవి ఎగ్గే వరకు నేను ఎలుగెత్తి, ఆయన దేవుడు నాకు చెవి ఎగ్గే వరకు, ఏమైనా సరే నాకు ఆన్సర్ ఇచ్చే వరకు నేను వదిలిపెట్టాను. మన జీవితాల్లో కూడా అటు పట్టుదల కావాలి, మనం ఒక ఆన్సర్ పొందాలి అంటే అది ఏదైనా అని, ఒక బిడ్డ రక్షణ కోసమే కానీ, ఒక ఆత్మీయ జీవితం కోసమే కానీ, ఒక భర్త రక్షణ కానీ, భార్య రక్షణ కానీ, ఫ్రెండ్స్ రక్షణ కానీ. ఎందుకంటే నేను ఎక్కువ రక్షణ అని మాట్లాడుతూ ఉంటాను, ఒక ఆత్మ రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్వస్థతలు మరి ఉద్యోగాలు వివాహాలు వస్తాయి, కష్టపడతాము, దేవుడు ఇస్తాడు దేనా, దానింటే ఆత్మరక్షణ ముఖ్యం. ఎందుకంటే ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ప్రభు ఎప్పుడు వస్తారో తెలియదు. మనం ఆ రక్షణ భాగ్యం లేకపోతే నరకానికి వెళ్ళిపోతాం కదా. ఎవరైనా సరే మన మెడల్ అయినా మన ఫ్రెండ్స్ అయినా ఇరుగు పొరుగు మన నరకానికి వెళ్ళిపోతారు కదా. మన వేదన అది, నరకానికి వెళ్ళకూడదు. మనల్ని రక్షించాడు దేవుడు, ఇదిగో నన్ను రక్షించాడు, ఆ మార్గం గుండా వెళ్తే నువ్వు రక్షణ పొందుతావని మనం చెప్పాలి. ఆ మార్గం గుండా వెళ్ళబాక తప్పిపోతావు, పడిపోతావు, కాలంలో పడిపోతావు, అదిగో ఆ తెప్ప సరిగ్గా లేదు, ఆ దారి సరిగ్గా లేదు, కనుక నువ్వు అటు వెళ్ళొద్దమ్మా అని చెప్పి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. చెప్పాలి, ప్రార్థించాలి, అప్పుడే వారు నీ వైపు దేవుని వైపు మళ్ళడానికి అవకాశం. కనుక ప్రేమ ఏంటంటే వారులారా, ఈ యోనా కూడా ఎంతో ప్రార్థన చేశాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అప్పుడు అక్కడ అద్భుత కార్యం చేశాడు. అప్పుడు మత్స్యము అనుకో మరి చక్కగా కక్కేసింది, నేల మీద పడేసింది. ఆ తర్వాత అంటే ఆన్సర్ ఇచ్చేసాడు దేవుడు, బయటకు వచ్చేసారు, బయటకు వచ్చేసాడు యోనా గారు. పరిశుద్ధాలయం ఎన్ని ప్రార్థన చేశాడు, నువ్వు మొక్కుకున్నాను 29వ వచనంలో, యెహోవాయే రక్షణ దొరుకును అని ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు అంతట యెహోవాకు రెండవ మారు యెహోవాకు అక్కడ నేల మీద కక్కేసింది మత్స్యం. అక్కడ నుండి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు అంతలో చివరి వచనం 2వ చివరి వచనం 10, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసాను. దేవుడు ఆజ్ఞయిస్తే ఏదైనా జరుగుతుంది. మన దేవుడు గొప్ప దేవుడు. మింగమన్నాడు, మింగింది. చాప ఎంత లోబడిందో చూడండి, అసలు మత్స్యం ఎంత లోబడిందో, ఒక ఇది ఎంత లోబడింది. మనం మనుషులు అసలు లోబట్ల, సేవకులు అస్సలు లోబట్ల. సేవకులు చెప్తుంటే ఒకటి చెప్తే ఒకటి చేస్తారు, వాళ్ళ సొంత ఇష్టానుసారం. దేవుడు ఎంత ఏడుస్తాడో, ఒక చోటికి వెళ్ళి ఆత్మలోనే అని చెప్తే ఆయన వినరు, అది కష్టపడటాక ఇష్టపడరు. చక్కగా కంఫర్ట్గా కంఫర్ట్గా ఉంటే పరలోక రాజ్యం వెళ్ళిపెట్టి ఈ లోకం ఎందుకు రావాలి అసలు? నీకోసం నాకోసం ఆయన సమస్త వైభవాన్ని విడిచిపెట్టి నీకోసం నాకోసం వచ్చారే, సిలువలో మరణించారే, కష్టపడ్డారే నీ ఆత్మరక్షణ కోసం, నా ఆత్మరక్షణ కోసం. ఇప్పుడు ఆ బాధ్యత మనకు అప్పచెప్పారు. చెప్పండి చాలు, ఆ కార్యం ఆయన చేసేసారు. చెప్పడానికి కూడా మనకి బాధ, వెళ్ళడానికి కూడా బాధ. అలా అయితే మనం ఎందుకు
ఎందుకు మరి మరి దేవుడి సేవకుడిగా ఉంటున్నావు? ఎందుకు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధిక్యతను పోగొట్టుకుంటూ నీ సొంత ఇష్టానుసారంగా చేసినప్పుడు యోనాలాగా కష్టాలు పడ అయితే దేవుడు అక్కడ ఆజ్ఞ ఇచ్చాడు, అక్కడ కక్కేసేయని. ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చాడో అక్కడ కక్కేసాడు. మచ్చిన కక్కేసి బయటపెట్టిపోయాడు మన యోనా గారు. ప్రార్థన ఆలకించాడు, దేవుడు ప్రార్థన ఆలకించాడు కదా. యోనా కడుపులో ఉండి చేసినా మత్స్యం కడుపులో ఉండి చేసినా కూడా ప్రార్థన ఆలకించాడు. ప్రేమైనటువంటి బిడ్డ, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరు, నువ్వు ఎవరివైనా సరే నువ్వు ఎక్కడ నువ్వు ప్రార్థన చేసినా నీ ప్రార్థన ఆలకేస్తే విడుదల ఇస్తాడు. ఇక్కడ యోనాకి విడుదల ఇచ్చినట్టుగా విడుదల ఇస్తాడు. నీ పరిస్థితుల నుండి, బంధకాల నుండి, ఆ యొక్క జలముల నుండి, ఆ జలముల్లో పడి వెళ్తున్నా కూడా నేను ఏ అపాయం నీకు తగులుదని దేవుని వాక్యం సెలవిచ్చినట్టుగా నిజంగానే దానిలో నుంచి కూడా బయటికి లాక్కొచ్చి చక్కగా బయటపడేశాడు. దేవుడు విడుదల దయచేశాడు. నీకు కూడా అటు విడుదల చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆ తర్వాత మన ప్రియమైన మరి యోనా గారు ఏం చేశారంటే, అప్పుడు తర్వాత మూడవ అధ్యాయంలో చూడండి. అతడు యెహోవాకు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చింది ఏమనగా, నీవు లేచి నినవేపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. మళ్ళీ చెప్తున్నాడు, ఎంత జాలిగల దేవుడు అండి బాబు, ఎంత ఓర్పడిని దేవుడికి అసలు, మళ్ళీ ఎంత శ్రద్ధ అండి దేవుడికి ప్రజల ఎడల, ఎంత శ్రద్ధ మనుషుల ఎడల చూడండి. అసలు మళ్ళీ ఆ నినవే పట్టణం గురించి ఆయన ఎంత కన్సర్న్ కలిగి ఉన్నారు ఆ ప్రజల గురించి. లాస్ట్కి చూస్తే ఇక్కడ ఏమంటాడు, నాలుగో అధ్యాయం 11వ వచనంలో, అయితే 120,000 కంటే ఎక్కువై, 120,000 అంటే 120,000 అన్నమాట, అంతేగా అన్ని 120,000 మంది గురించి దేవుడు చిన్న పట్టణం, ఆ పట్టణం గురించి ఎంత కన్సర్న్ కలిగిన ప్రేమేంటి వాళ్ళరా. కానీ ఎంతమంది ప్రభువుని తెలుసుకున్నారు? మన విజయవాడ మహాపట్నంలో అమరావతి రాజధానిగా ఉంటుంది ఆంధ్ర రాష్ట్రానికి. మరి కనుక ఎంతమంది ప్రభువుని మనం దైవ సేవకులు బాధ్యత కలిగి ఉండాలి. దేవునికి ఎంత బాధ్యత ఉందో చూడండి. ఆ నినవే పట్టణానికి ఎడలా మళ్ళీ చెప్తూ ఉన్నారు యోనా గారికి, వెళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళు అని చెప్పేసి. సరే ఈసారి చక్కగా లోబడి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు చూడండి ఎంత గొప్ప కార్యం జరిగిందో. ఎప్పుడైతే ఈ యొక్క యోనా బయలుదేరి వెళ్తా ఉన్నాడో, నువ్వు లేచి రెండు వచ్చిన నేనే మహాపురాణకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారం దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేనేవే పట్టణంకు పోయాను. ఇప్పుడు వెళ్ళాడనమాట. వెళ్ళి చక్కగా ప్రకటిస్తా ఉన్నాడు. ఇక 40 దినములకు, 4వ వచనం, ఇక 40 దినములకు నినవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి. 40 దినాలకు నాశనం అయిపోద్ది నినవే పట్టణం అని చెప్పి చాలా క్లియర్గా దేవుడు చెప్పిన మాట వెళ్ళిపోయి చెప్తున్నారు ప్రవక్త గారు. నేను యోనా గారు చెప్పినప్పుడు ఆ ప్రజలు నిజంగా ప్రేమేంటి వాళ్ళు, మనకు కూడా ఎంత చెప్తున్నారు కదా దేవుడు, త్వరగా రాబోతున్నాను, మరి లోకం నశించిపోబోతుంది, ఈ లోకమే మరి శాస్త్యం కాదు. ప్రేమేంటి వాళ్ళారా, లోకమే శాస్త్యం కాదు, ఇది ఇది గుడార జీవితాలే, ఈ ప్రభు ఒక రోజున వస్తారు, లోకం అంతం కానుంది అని చెప్పి ఎన్ని విధాలుగా చెప్పినా ఎంతసేపు ఇదే శాస్త్రం అనుకుని ఇక్కడే ఇది అనుకుని ఇక్కడికే ప్రాకులాడతారు. కానీ ఆ యొక్క పరలోక రాజ్యం గురించి, పరలోక పట్టణం గురించి, ప్రభు గురించి ఆలోచించే వారు తక్కువైపోతున్నారు. చాలా బాధతో దైవ సేవకులంగా మేము మీకు హెచ్చరిస్తూ ఉన్నాము. మరి ఈ సూచనలు అన్నీ కూడా నెరవేరుతున్నాయి, ప్రభు వస్తారని తెలియజేస్తూ ఉన్నారు. ఆయన చెప్పిన రీతిగా ఎలా వెళ్ళానో అలాగే వస్తానని చాలా ఖండితంగా చెప్పారు శిష్యులతో. మీరు చూస్తున్నారే ఆకు ఎలా ఎత్తబడ్డారో ఆయన అలాగే వస్తారు. కనుక మనం ఎంతవరకు మరి శ్రద్ధ కలిగి ఉంటున్నాము? ఈ కానీ నినవే పట్టణంకి చెప్పినప్పుడు ఎంత సువార్త, ఎంత వాక్యం టీవీల ద్వారా, కరపత్రికల ద్వారా, రకరకాలుగా వాక్యాలు, చర్చెస్ ద్వారా, మరి ఎన్నో సభలు, ఎన్నో రకాలుగా, ఎన్నో రకాలుగా, ఎన్నెన్నో సంస్థలు, ఎన్ని విధాలుగా 24 అవర్స్ వాక్యం. నిజంగా భాగ్యం కదా. ఎంతవరకు మరి ఎస్సే దేవుడని తెలుసుకుంటున్నారు ప్రజలు? ప్రేమేంటి వారు మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాను, ఎస్సే దేవుడు, ఆయనే మార్గము సత్యము జీవము, ఆయన తప్ప వేరే మార్గం లేదు. కనుక యస్సును నమ్ముకోండి. ఈ లోకం శాస్త్రం కాదు. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా మళ్ళీ వస్తారు, అప్పుడు మనం వెళ్ళాలి. కనుక ఇక్కడ నినవే పట్టణానికి వెళ్ళినప్పుడు అంటే ఆ ప్రజలు చూడండి చెప్పినప్పుడు చక్కగా లోబడ్డారంట. ఇక 40 దినాలకి ఈ పట్టణం పాడైపోదు నాశనం అవుదని ప్రకటన చేయగా నినవే పట్టణ వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరినూ గోనుపట్ట కట్టుకుంటారు. అబ్బా
చూడండి ఎంత మంచి పట్టణం అండి అని నేను ఇవ్వడానికి దేవుడికి అంత ప్రేమ ఎప్పుడు కానీ చెప్పాలి ప్రకటించేవారు లేకపోతే ఎలాగ తెలుసుకుంటారు ప్రజలు అని దేవుని వాక్యం సెలవిస్తా ప్రకటించాలి చెప్పాలిగా ముందు చెప్తే వాళ్ళు తెలుసుకుంటారు మనవాడు ముందు చెప్పడానికే వెనుకాడాడు కానీ ఇప్పుడు దేవుని మాటకి లోబడ్డాళ్ళండి కనుక ఎన్నో రకాలుగా చెప్తున్నారు ప్రభు ఎన్నో రకాలుగా చెప్తున్నారు ప్రభు ప్రేమంటింటి వాళ్ళారా చెప్తున్నప్పుడు వినాలి ఈ నేనే పట్టణం వారు విన్నారు ఇదిగో నాశనం అయిపోద్ది నినవే పట్టణం అని చెప్పినప్పుడు 40 రోజులకు నాశనం అయిపోద్ది అని చెప్పినప్పుడు వాళ్ళు చాలా భయపడంట ఉపవాసం ఉన్నారంట ఉపవాసం ఉండి గోని పట్ట కట్టుకొని బూడిలో కూర్చుండి మనం గతంలో కూడా ధ్యానం చేసాం ప్రార్థన చేయటం ఎలాగని గోని పట్ట కట్టుకోవాలి గోని పట్ట కట్టుకొని లిటరల్గా చాలా మంది గోని పట్ట కట్టుకున్న వారి గురించి మనం ధ్యానం చేసాం గతంలో ప్రేయర్స్లో మరి ప్రార్థన గురించి మాట్లాడుకుంటూ అంతే కాదు బూర్దే పోసుకుని బూర్దేవారు పోసుకుంటారు పిచ్చోళ్ళు అని చెప్పేసి కూడా మనం ధ్యానం చేసుకుంటా వచ్చాం యెహోషువ గ్రంథం మనం ధ్యానం చేసినప్పుడు అక్కడ యెహోషువ అక్కడ నేల మీద ధూళి పోసుకుంటూ మరి ఆ తల బాదుకుంటూ కింద వంగి అలా ప్రార్థన చేసినప్పుడు ఎందుకు నువ్వు అలా చేస్తావు నువ్వు లే అని చెప్పేసి దేవుడు సెలవిచ్చినప్పుడు లేచిన అంటే ఒక ఒక దేవుని సన్నిధిలో పిచ్చిలాగా అంటే ప్రభు నువ్వు ఇది ఎందుకు చేయవు నువ్వు ఎందుకు ప్రభు ఇలా వచ్చిందా అయ్యో మా యొక్క దేశం మీదకి అయ్యో మా రాష్ట్రం మీదకి ప్రభు ఇంత ఇలా వచ్చిందా నేనే వాళ్ళు ఏడుస్తున్నారు ఉపవాసంతో గోనిపట్ట కట్టుకుని గోనిపట్ట అంటే మంచి వస్త్రాలు తీసేసి గోనిపట్ట గోనిపట్ట దేనికి సాదృశ్యం దుఃఖానికి సాదృశ్యంగా ఉంది అంటే దుఃఖంతో ఉపవాసం ఉన్నారు అంతేకాదు ఆ తర్వాత చూడండి రాజుగారికి తెలిసిందంట ఈ విషయం ప్రజలు ఇలా వినా చేశారు అయితే రాజు విని 3:6 ఆ సంగతి నినవే రాజునికి వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి రాజుగారి ఏ మామూలు ఏదో చెప్తారు అనుకోలే ఆ దేవుని వాక్యం సెలవిచ్చినప్పుడు ఆ సేవకుడు సెలవులు యోనా గారు చెప్పినప్పుడు ఓ అలాగా అని సింహాసనం నుంచి దిగాడంట అంటే తను తాను తగ్గించుకున్నాడు సింహాసనం సంగతి విన్నప్పుడు రాజు నాకు వినబడినప్పుడు అతను తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను రాజుగారండి అది లోపట్టం అంటే అది రాజైనా పెద్ద చూడండి ఈ 2వ దిన వృత్తాంతాల గ్రంథంలో కూడా ఉంటుంది కదా 2వ దిన వృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయంలో చూసినట్టయితే మనకి ఏమని ఉంటుంది చూడండి నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎళ్ళ ఆకాశమున నుండి వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును కనుక ఏమంటున్నాడు నా చెవులు దానిని ఆల నా పేరు పెట్టబడిన దేవుడు ఎంత గొప్పగా చెప్తున్నా నా ప్రజలు తమ తాము తగ్గించుకొని నిజంగా ఈ రాజుగారు అదే చేశాడు ఆయన తగ్గించుకున్నాడు తమ తాము తగ్గించుకొని ఒకవేళ ఏమంటున్నాడు ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొని గనుక మనం గనుక మనుష్యులు ఏది పుచ్చుకొనకూడదు పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు అయ్యో ఇదేంటండి పశువులు గొర్రెలు కూడా మేత మేయకూడదు అంత రిస్ట్రిక్షన్స్ పెట్టేశాడు అంటే అంత కంకణంగా అమ్మో మన దేశం పాడైపోవటం ఏంటి మన రాష్ట్రం లైవ్ అయిపోవటం ఏంటి మన ప్రాంతం నాశనమే దేవుడే తలుచుకుంటే మనం ఏ ఎందుకన్నా పనికి వస్తామా అమ్మో దేవుని కోపము మన ఉగ్రత మన మీదకి వచ్చేస్తేమో ఒకవేళ అని చూడండి ఎంత మంచి మాట అంటున్నాడు రాజుగారు ఆయన కోపం పశ్చాత్తాప్తుడే మనము లయమ కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్న గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు పశువులు కానీ ఎద్దులు కానీ ఏవి కూడా మేత మేయకూడదు చూడండి తర్వాత తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయు వెళ్ళను మనుషులనేమి పశువులనేమి సమస్తమును గోని పట్ట కట్టుకుని వాళ్ళను పశువులు కూడా గోని పట్ట కట్టు మంచి ప్రార్థన చేస్తున్నాడు ప్రేమేంటి వాళ్ళ విడుదల మన జీవితాలకు రావాలంటే మన దేశానికి రావాలంటే మన రాష్ట్రానికి రావాలంటే మన ప్రజలకు రావాలంటే మన రాజుల్లో అలాంటి మార్పులు రావాలి కదా ఈ రాజుగారు ఎప్పుడైతే ఆ గోని పట్ట కట్టుకుని రాజుగారు గోని పట్ట కట్టుకున్నాడు అని చూడండి అసలు ఆయన ఆయన రాజవస్త్రాలు తీసేసేసి గోని పట్ట కట్టుకుని పశువులు కూడా మేత వేయలేదంట ఎంత సమర్పణ చూడండి ఎంత దేవుని కోసం సమర్పించు మనఃపూర్వకముగా చూడండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో కూడా చూసినట్టే ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యుద్ధకు
మనఃపూర్వకంగా ఊరికే పైపైని కాదు ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉన్నారు ఇప్పుడు మించిపోయింది ఏం లేదు నా పాపాలు క్షమించండిన మనం వ్యక్తిగత జీవితాలను పరిశీలించుకోవాలి కుటుంబ జీవితాలను పరిశీలించుకోవాలి సమాజ జీవితాన్ని పరిశీలించుకోవాలి అప్పుడు దేవుడు తప్పకుండా మరి మన ప్రార్థనలో ఆలకించేవాడిగా ఉంటాడు 1వ అధ్యాయం 18వ వచనంలో కూడా చూడండి మేతలేక పశువులు బహుగా మూలుగుచున్నవి ఎడ్లు మందల కూడి ఆకలికి అల్లాడుచున్నవి గొర్రెల మందలు చెడిపోవుచున్నవి అగ్ని చేత అరణ్యములోని మేత స్థలము కాలిపోయినది మంట తోట చెట్లన్నిటిని కాల్చివేసిన యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను నదులు ఎండిపోవుట చేత అగ్ని చేత మేత స్థలములు కాలిపోవుటకు చూచి పశువులు నీకు మొరపెట్టుచున్నవి అడ పశువులు దాణా ఇయ్యద్దు అని చెప్పేసి రాజుగారి పశువులు కూడా మొరపెట్టు కింద పుట్టట్లే ఉంది ఎగరోస్తున్నవి అంటే అలా ఎగరోస్తూ దేవుడా దేవుడా ఏంటి మాకు స్థితి ఏంటి మా పరిస్థితి అని చెప్పేసి దేవుని వైపు చూస్తున్నాయి ఇక్కడ పశువులు చూస్తున్నాయి అక్కడ మత్స్యం చూసింది దేవుని మాట వింది మనుషుడైన నువ్వు ఎంతవరకు దేవునికి లోబడుతున్నావు ఆలోచించుకో ఇక్కడ రాజుగారు కూడా దిగిపోయారు కిందకి దీనికి మనఃపూర్వకంగా ప్రార్థన చేస్తాను చేయండి ఒకవేళ దేవుడు మనకి చేయని ఉద్దేశించినటువంటి కీడు చేయకుండా తప్పే అంటే మార్చుకుంటాడేమో ఎందుకంటే ఆయన కరుణా సంపన్నుడు కదా ఆయన దయ చూపిస్తాడు కదా ఆయన కృప చూపిస్తాడు కదా కనుక ప్రియమైనటువంటి వారలారా మన జీవితాల్లో ఒకవేళ అయ్యో నేను ఇంత పాపిని అయ్యో నన్ను కూడా దేవుడు క్షమిస్తాడా అయ్యో నా కుటుంబం ఇంత దౌర్భాగ్యంలో ఉంది నా భర్త ఇంత దౌర్భాగ్యుడే నా భర్త ఇంత తాగుపోతే ఆయన కూడా మారుస్తాడా దేవుడు ఎవరినైనా మార్చగల సమర్థుడు ఎటువంటి పరిస్థితినైనా చక్కచేయగల సమర్థుడు ఆయన రాజ్యము కొరకు ఆయన కొరకు సిద్ధపరచగల సమర్థుడు ప్రియ సోదరి ప్రియ సోదరుడు ఎవరైనా సరే ఇదిగో ఈ రాజులాగా ఈ నినవే పట్టణం గురించి దుర్గతి గురించి విన్నప్పుడు ఆ యొక్క యోనా గారి మాటలు ప్రకటన విన్నప్పుడు రాజు ఎలాగ ఆయనే కాకుండా ఆయన జనాంగం అంతా వాళ్ళ పశువులు కూడా ఉపవాసం ఉండి మనఃపూర్వకంగా ప్రార్థించినప్పుడు దేవుడు ఆలకించి చూడండి తర్వాత అధ్యాయంలో దేవుడు మంచి రిప్లై ఇస్తాడు యెహోవా నీవు కష్టపడకుండా పెంచుకుంటే అయితే ఇంతమంది ఉన్నారు కదా యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరిగిన ఇంకొద్దులేవన మాటలు 10వ వచనంలో చూసినట్టే వారు చేయిచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై 3:10 వారు చేయిచున్న క్రియలను చూచి దేవుడు పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను సరే దేవుడు అలా ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి రిప్లై ఇచ్చాడా లేదా రాజుగారు సైతం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా రిప్లై ఇచ్చాడు వాళ్ళకి చేస్తానన్న నాశనం అయిపోద్ది 40 రోజులు అని చెప్పింది దేవుడు ప్రకటన చేసినప్పుడు వాళ్ళు తగ్గించుకొని చక్కగా ప్రార్థన చేసుకున్నప్పుడు వారి హృదయాలు మార్చుకొని ఉపవాసంతో పశువులు సైతం ఉపవాసం పెట్టి మరి ప్రార్థన చేసుకున్నప్పుడు రాజుగారు దిగి మరి ప్రార్థన చేసుకున్నప్పుడు నువ్వు ఎక్కడ ఎక్కి కూర్చున్నావో ఏ కొండ మీద ఏ ఉన్నత స్థలం మీద దేవుడికి ఇష్టం లేని స్థితిలో నువ్వు ఎక్కడ కూర్చున్నా సరే నువ్వు దిగి పశ్చాత్తాప్తుడివై మనఃపూర్వకముగా దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను క్షమించేవాడిగా ఉంటాడు నీ కుటుంబాన్ని క్షమించేవాడిగా ఉంటాడు ఆయన రాకడ కొరకు సిద్ధపరిచేవాడిగా ఉంటాడు కనుక ఈ యొక్క నినవే రాజువులే మనం కూడా మన హృదయాలు పరిశీలన చేసుకొని పరిశోధన చేసుకొని దేవుని చిత్తానుసారముగా ఆయన చిత్తములో ఆయన ఇష్టములో మరి మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు మరి యోనా ప్రార్థన ఆలకించిన దేవుడు నినవే రాజు ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థనలు కూడా ఆలకించడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ప్రియమైనటువంటి వారలారా ప్రార్థన విషయంలో నువ్వేమాత్రము వేణికాడవద్దు ప్రార్థించు గొప్ప కార్యాలను చూస్తావు ప్రార్థన వలన మాత్రమే మరి దేవునితో మనం ముందుకు వెళ్ళగలము ప్రియమైనటువంటి వారలారా మేము కూడా దేవుడు యేసుకొరకు జీవించు పరిచర్యలో ప్రార్థించు ప్రకటించు అని మోటో మేము కూడా మరి అలాగే 30 సంవత్సరాలుగా దేవుని యొక్క కృపలో ఆయన పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాం ఆ మోటో ప్రార్థించు ప్రకటించు యేసుకొరకు జీవించు పరిచర్యలో
मरी प्रार्थन चेस्तू देवड़े मरी संघाल प्रभु चपार संघम पेटा का पीलिंद एंतम देवड़े चपेट गुरी मैं माटडकू वाँम कदा योना गार स्टार विन माँ विजय कुमार गारू पास्टर विजय कुमार गारू प्रारंभ में मैं उद्योग माने से मैं देवन कोसम समर्पितुकू आये लक्ष्मण गार टीचर का प्रारंभ दिना विजय कुमार गार विजय कुमार ने अमेरिका तस्कान राजे सहोद मछलीपट में अड़े देवे चुप्तना देवे पिछड़ देवन रावे देवड़ चपकड़ा नीन चेयन దేవుడు చెప్పంది నేను ఏది కూడా చేయలేను కనుక దేవుని దగ్గరికి వెళ్లి అడిగారంట దేవా మరి అన్న అమెరికా తీసుకెళ్తాను అంటున్నారు నేను వెళ్ళనా అన్నప్పుడు అది నిన్ను అమెరికా వెళ్ళడానికి కదా నేను పిలిచింది ఇక్కడ ఎంతో మంది ప్రజలు నశించిపోతున్నారు వాళ్ళ రక్షణ కోసం నేను పిలిచాను ఇదిగో నా సంఘముల ఉజ్జీవం కోసం నేను పిలిచాను కనుక నువ్వు అమెరికా వెళ్ళొద్దు నువ్వు ఇక్కడే ఉండు ఇక్కడ నీకు ఎంతో సేవ ఉంది అని చెప్పి ప్రభు చెప్పారు చెప్పినప్పుడు నిజంగానే అలాగ మరి ఆయన చెప్పినప్పుడు మమ్మల్ని అమాయకులుగా పిచ్చివాళ్ళుగా చూశారు దేవుని మాట దేవుడు మనకి ఏది చెప్తే అదే చేయాలి నేను ఎప్పుడు కూడా దైవ సేవకులను అదే హెచ్చరిస్తా దేవుడు చెప్పింది నీకు ఎందుకు దేవుడు చెప్పిన అంటే దేవుని వాక్యం కూడా సెలవిస్తున్నా ఆయన మీతో చెప్పినది చేయండి మనతో దేవుడు ఏం చెప్తారో అదే చేద్దాం మనతో ఏం చెప్పాలి అంటే ఉదయకాలం దేవుని దగ్గర మనం కనిపెట్టాలి అది మెయిన్ ప్రార్థన ప్రార్థన గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం కదా ఉదయకాలం దేవుని దగ్గర మనం కనిపెట్టుకున్నప్పుడు ఇదిగో రేపు దీనికి వెళ్ళు వెళ్ళబాక ఉండు చక్కగా ఒకసారి మేము కూడా సేవ ప్రారంభంలో మేము వెళ్ళి తక్కిళ్ళపాడు అనే గ్రామం వెళ్ళాం మా యొక్క అక్కడ సభలు పెట్టి మమ్మల్ని పిలిచారన్నమాట పిలిచినప్పుడు ఆల్రెడీ 3 డేస్ నుంచి అక్కడ సభలు జరుగుతున్నాయి రెండు రోజులు సభలు అయిపోయిన తర్వాత ఇంకో దైవ సేవకుల్ని మమ్మల్ని కూడా పిలిచారు అక్కడ పిలిచినప్పుడు 2 రోజులు ఉన్న తర్వాత 3వ రోజు మనం ఇక వెళ్ళిపోదాం వేరే ప్రాంతానికి వెళ్దాం సేవకి ఇక్కడ సోదరుడు ఉన్నారు కదా అని చెప్పేసి మేము నెమ్మదిగా ఆ పగలు సర్వీస్ చేసేసి ఇంకా రాత్రి సభ కూడా చూసుకొని మేము సర్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అన్నమాట అప్పుడు ఆ రాత్రి ప్రభు మాతో మాట్లాడారు దైవ సేవకులతో మీరు వెళ్ళొద్దు ఇక్కడ నాకు గొప్ప జనం ఉన్నారు అని చెప్పేసి అంటే ప్రభు మనతో మాట్లాడతారు అని చెప్పినట్టు మనం చేయాలి అదేంటి వెళ్ళిపోతానన్నారే మరి దేవుడు ఉండమన్నారు వినేవాళ్ళకి వింతగానే ఉంటది కానీ దేవుడు చెప్పినప్పుడు నిజంగా ఆ రోజు ఆ నెక్స్ట్ డే మా సభ జరిగినప్పుడు ఎంతో మంది మరి పితరులు మా పితరుల గ్రామం అన్నమాట అది మా వాళ్ళు ఎంతో మంది తీరుమని ఎంతో రాడ్లు అన్నమాట నామకార్థ క్రైస్తవ జీవితాలు మరి రక్షణ భాగ్యం లేకుండా మామూలుగా వెళ్ళిపోతూ ఉండేటువంటి వాళ్ళు అన్నమాట అలాంటి వాళ్ళు తీర్మానంలోకి వచ్చి మరి చక్కగా రక్షణ భాగ్యాన్ని పొందుకొని ఏడ్చి పశ్చాత్తాపపడి వారి జీవితాలను ప్రభు సమర్పించుకోవటం మేము చూసాం ఓ దేవుని కార్యాలు ఎలా ఉంటాయన్నమాట అయితే దేవుని మాట వింటే మనకి ఎలా ఉంటుందన్నమాట అని చెప్పేసి మేము తెలుసుకుని అలాగ దేవుడు చెప్తేనే ముందుకు వెళ్ళాలి మనం దేవుడు చెప్పలేదనుకో చాలాసార్లు ఉపశ్రణ పౌలుకు కూడా మరి పరిశుద్ధాత్ముడు అడ్డగించను అని ఉంటుంది దేవుని వాక్యం మాకు చోటకి వెళ్తాను పౌలు గారు కూడా అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలనుకున్న వద్దు అని చెప్పారు అంటే కొన్ని విషయాలు ప్రభుతో మనం సన్నిహిత సంబంధం ప్రార్థనలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళు అని చెప్తారు వద్దు అని చెప్తారు ఎప్పుడు అదే మరి అందుకే మనం ఎక్కువ ప్రార్థనా జీవితం ఆయనతో పూర్తిగా ఇంటిమసీ ఆయనతో పూర్తి సత్సంబంధం కలిగి ఉండాలి ఆయనతో రిలేషన్ కలిగి ఉన్నప్పుడు మాత్రం ఆ స్వరం మనకు వినపడుతుంది పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరం మెల్లని స్వరం మనకు వినపడాలంటే ఆయన సన్నిధిలో మనం కనిపెట్టాలి ప్రార్థన చేసుకోవాలి అలాగ మేము ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు నిజంగా మరి విశ్వాసంతో ప్రార్థించు ప్రకటించు అంతే ప్రార్థన చేస్తూ ప్రకటన చేస్తూ మరి పిలిచిన సంఘాలకు సంఘముల ఉద్యమము సువార్త పని నిజంగా ముందుకు వెళ్ళినప్పుడు 32 సంవత్సరాలు దేవుడు తన పరిచర్యలో మమ్మల్ని వాడుకోవటం మరి బలమైన సాధనలుగా దేవుడు దయలో కొన్ని ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడటానికి దేవుడు సహాయం చేశారు అలాగే ప్రార్థన చేసిన ప్రేయర్ సెల్ మన ప్రార్థనా టవర్ ప్రేయర్ టవర్ మనకి ఏసుకొరకు జీవించే పరిచర్యలో మరి గుణదల ప్రాంతంలో ఉన్నప్పుడు దాన్ని మేము ఎన్నోసార్లు మేము అక్కడ ప్రార్థన చేసినప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు దేవుడు చాలాసార్లు మరి ఎంతోమంది ఆ మరణపు అంచు వరకు వెళ్ళిపోయిన బిడ్డలు మరి విషం తీసుకుని మరి పెళ్ళి ఇష్టం లేక పాప అయితే
విషయం తీసుకొని మరి హాస్పిటల్ జరిగింది. డాక్టర్ గారు చనిపోతారని చెప్పారన్నమాట. చనిపోతారని చెప్పినప్పుడు ఆ తల్లి తండ్రి ఎంత ఏడ్చుకుంటూ వచ్చి ప్రార్థన చేయమని అడిగినప్పుడు మా గొప్పతనం కాదు కానీ దేవుడు ఆనర్ చేసి ప్రార్థన చేసి చేసినప్పుడు చక్కగా ఆ బిడ్డ బ్రతకటం మరి అదే శుభలేఖలో వివాహం జరగటం మరి దేవుడు ఇది నాన్న గొప్ప గొప్ప కార్యాలు చేయటం. అదేవిధంగా మరి వివాహాల విషయాలంటే ఉద్యోగాల విషయాలని బిడ్డల విషయాలని ఒక తల్లికైతే ఒక సిస్టర్కి అయితే మ్యారేజ్ అయ్యి 14 ఇయర్స్ 14 సంవత్సరాలు వివాహం అయ్యి పిల్లలేరు. వాళ్ళ అత్తగారు ఆమెను ఎంతో శోధిస్తూ ఉండేది, ఏం 14 సంవత్సరాలు అయింది నీ పిల్లలు లేరు, ఏం లేరు గొడ్డుదాన, నా కొడుకు వేరే మ్యారేజ్ చేయాలనుకుంటున్నాను, నేను వెళ్ళిపోను ఏదైనా ఉద్యోగం చూసుకోను అన్నప్పుడు ఆ ప్రేటర్కి వచ్చి అమ్మ ఎంతో ఏడ్చేదనమాట. ఎంతో ఏడ్చేది అమ్మను వేడవబాక మన ప్రార్థన ఆలకించే దేవుడు ఒక ఆయన ఉన్నారు, మన దేవుడు గొప్ప దేవుడు, అద్భుతాలు చేయగలడు, అన్న ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు అని ఎంతగానో ధైర్యం చెప్పినప్పుడు నిజంగానే ఆ బిడ్డకి 14 సంవత్సరాలకి చక్కని కుమారుని దేవుడు అనుగ్రహించాడు. ప్రార్థనలు ఆలకించి ప్రార్థన వల్ల సాధించలేనిది ఏది, గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. నేనున్నాను నా బిడ్డ, నువ్వు తొందరపడకు భయపడకు అని మోషేకి తోడైనట్టుగా నేను నీకు తోడై ఉంటాను అని చెప్పి ప్రభు ఎంతగానో బలపరుస్తూ ఉన్నప్పుడు నిజంగానే మన నాయక శక్తి కాదు కానీ ఆయన కృపలో మరి ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మరి ఇక ప్రేటర్ పరిచర్ చేస్తూ మంగళవారం పరిచర్య కోఆర్డినేటర్స్ మీటు మరి ఇక యేసుకొరకు జీవించు మ్యాగజైన్ విడుదల మరి పిలిచిన చోటుకెళ్ళా మరి శీల మధ్య పరిచర్య చేస్తూ అనేకుల కోసం ప్రార్థిస్తూ మరి ఇక ప్రైవేట్ టవర్స్ చెన్నైలో ప్రైవేట్ టవర్ మార్టిన్ వాళ్ళ వైఫ్ అక్కడ చేస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. అక్కడ పరిచర్యకి ఇయర్లీ వన్స్ మరి 6 మంత్స్కి ఒకసారి వెళ్ళి అక్కడ దర్శిస్తూ ఉంటాం, వారు అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారు. నెల సహోదరుడు రిపోర్ట్ తీసుకొస్తారు. అంతేకాదు మరి మచిలీపట్నంలో ప్రైవేట్ టవర్ మరి ఇంకా మరి కానుకలు సొంత గ్రామంలో కూడా ప్రైవేట్ టవర్ ఉంది. మరి విజయవాడలో మెయిన్ ప్రైవేట్ టవర్ యేసు కొరకు జీవించే ప్రయత్నాన్ని ఆ విధంగా సేవలో కొనసాగుతూ ఉన్నాం. మరి సేవ నిమిత్తం ప్రార్థించండి. మరి మీరు ప్రార్థిస్తూ ఉన్నారు కనుకనే, మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు కనుకనే, మీరు మా కోసం మా వెనక ఉన్నారు కనుకనే మరి మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం. మా యొక్క గొప్పతనం కాదు కానీ దేవుని దయ, మీ అందరి సహకారం నేను చెప్పగలను. యేసుకొరకు జీవించు బృందం అంతా మీరంతా కూడా ఎంతో మాకోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థించాలి, ఇంకా ప్రార్థించాలి. రానున్న దినాల్లో ఇంకా మనం ముందుకెళ్ళాలి, ప్రభు వచ్చే వరకు నిలబడాలి. ప్రభు వచ్చే వరకు మరి ఆయన సేవలో ముందుకు వెళ్ళటానికి ప్రభు సహాయం చేయను గాక. మరి కనుక ప్రార్థనా జీవితం మనకు ముఖ్యం, ఎందుకంటే ప్రభు వస్తారు. ఆయన ఎదుర్కోవాలంటే ఎప్పుడు కూడా మనం పరిశుద్ధముగా పవిత్రముగా ఆత్మ కలిగి ఆయనతో ఉండాలి. అదే నా కోరిక, అదే నేను మీకు బోధిస్తూ ఉన్నాను. కనుక ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి. ప్రార్థనా జీవితంలో ఏమాత్రం తక్కువ పడద్దు. మరి ఉదయకాలము నేను ఎప్పుడు అదే చెప్తాను, 5 గంటలు లేస్తే మీ పని అవుద్ది అనుకుంటే 4:30కే లేగండి, 4 గంటకే లేగండి, 1 గంట దేవునికి ఇవ్వండి. ప్రార్థన చేసుకోండి, వాక్యం చదువుకోండి, అప్పుడు చక్కగా దేవుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. అప్పుడు మనం వాక్యం చదువుకుంటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, నువ్వు ఇలా వెళ్ళు, ఇలా వెళ్ళబోకో, ఇలా చెయ్యి, ఇలా చేయబోకో అని స్పష్టంగా మనతో మాట్లాడతాడు. ఆ రెండే ప్రభుతో మనం సంబంధం కలిగి ఉండే మార్గాలు ప్రార్థనా వాక్యం. అవి రెండు లేకుండా ఊరికే మనం పైపడి పడిపోతాం, జారిపోతాం మనం అనుకుంటాం. మరి కనుక అలా కాకుండా జారిపోకుండా ఈ చివరి దినాల్లో ఈ అంచె దినాల్లో మనం కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని ప్రభు వైపు చూస్తూ ఆయన రాజ్యంలో ఉండటానికి సిద్ధపడతాము గాక. ప్రేమగల తండ్రి, ప్రియమైన ప్రభువా, ప్రత్యేకమైన రీతిగా ఏమో నా ప్రార్థన గురించి, ఏమో నా జీవితం గురించి మాతో మాట్లాడుతూ వచ్చారు. నాయన ప్రవక్త అయినప్పటికీ నీ ప్రభువా నువ్వు చెప్పిన మాటకి తప్పిపోయాడు నాయన. అవును నాయన, దైవ సేవకులు కూడా ఈ దినాల్లో ఎంతగానో తప్పిపోతూ సొంత ఇష్ట ప్రకారం వెళ్తున్నప్పుడు ఎంత నష్టపోతారో, ప్రజలకు కూడా ఎంత నష్టం తెస్తారో తెలియజేశారు ప్రభు. అలా కాకుండా ప్రతి దైవ సేవకుడు, ప్రతి ప్రవక్త కూడా ప్రభు నిశ్చితానుసారంగా ముందుకు వెళ్ళటానికి మా దేశంలో మా తద్వారా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని అదిగో అనివే పట్టణంలో రక్షించుకోవడానికి ప్రభు మా యొక్క సేవకులందరికీ కూడా ప్రభు కావాల్సిన ఆత్మను దయచేయండి, సిద్ధపాటు దయచేయండి, నమ్మకత్వం దయచేయండి నాయన. నీ స్తోత్రాలు. అంతేకాదు ప్రభు, ఆ యొక్క చేప కడుపులో ఉండి చేస్తున్నా సరే ప్రార్థన నువ్వు ఎంత ఆలకించావయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. ఆ రాజుగారి ప్రార్థన కూడా మాకు ఒక మాదిరిగా ఉంది తండ్రి. ఆయన దిగిపోయి తన చక్కగా ప్రభు ప్రార్థించాడు నాయన. అలాగే ప్రభు నా తండ్రి మీకు స్తోత్రాలు. మా ప్రజలు కూడా మా బిడ్డలు ప్రార్థించి నేను గొప్ప కార్యాలు పొందుకోవడానికి సహాయం చేసి మహిం పొందమని, ఈ విధంగా మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క నాయన దినాలను బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ పూజిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అని రావాలి.